हाई गाइस वेलकम टू मई चैनल दिस इज मनोज गाइस मुझे टॉपिक मुझे इंतवर ना चैनल एवरी सब्सक्राइब सब्सक्राइब चेसुकोंडी अंते काकुंडा पक्कन बेल आइकॉन एक्टिवेट चेसुकोवडम वल्ल नेनु अप्लोड चेसे प्रति ओक्क वीडियो अनेदी मीकु नोटिफिकेशन द्वारा वच्चेस्तुंदी गाइस चाला मंदी स्टूडेंट्स की जेएनटी की प्रमोशनल रूल मीद चाला कामेंट्स अनेवी चेस्तुन्नारु आ कामेंट्स एंटंटे इप्पुडु जेएनटी के फस्ट इयर वाळ्ळनी सेकंड इयर वाळ्ळनी थर्ड इयर वाळ्ळकि థర్డ్ ఇయర్ వాళ్ళని ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ చేశారు కదా మరి ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా 21st నుంచి ఆ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా ఎగ్జామ్స్ అనేవి యాజ్ యూజువల్ ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే జరుగుతాయి ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ అంటే ఆ ఎలిజిబుల్ ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఎటువంటి కండిషన్స్ పెట్టట్లా యాక్చువల్గా జేఎన్టీకి కొన్ని కండిషన్స్ పెట్టిద్ది ఆ కండిషన్స్ ఏమిటంటే అట్లీస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ ఇట్లా పాస్ అవ్వాలంటే అట్లీస్ట్ కొన్ని సబ్జెక్ట్ అయినా పాస్ అవ్వాలి అని కొన్ని కండిషన్స్ పెట్టి కాకపోతే ఈ కోవిడ్ వల్ల ఎటువంటి కండిషన్స్ లేకుండా అందరినీ ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్ వాళ్ళని థర్డ్ ఇయర్ వాళ్ళని ఫైనల్ ఇయర్కి ఎలిజిబుల్ అని చెప్పేసింది ఒక జీవో అనేది పాస్ చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ని ప్రమోట్ ఏం చేయట్లేదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది అంటారు మేము ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఇంకా ఎగ్జామ్స్ రాయక్కర్లేదు అంటే మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఖచ్చితంగా రాయాలి ఖచ్చితంగా రాసి పాస్ అవ్వాలి వాటిని ప్రమోట్ చేయరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఖచ్చితంగా రాసి పాస్ అవ్వాలి అండ్ ఇంకోటి ఏమిటంటే బ్రో ఇప్పుడు ఫెయిల్ అయిన నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబులే కదా మేము నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబుల్ కానీ మీరు ఇప్పుడు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ తర్వాత అయినా ఖచ్చితంగా రాసుకోవాలి అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు 21st నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కదా మాకు ఆ ఎగ్జామ్స్ రాసినా రాపోయినా ఏం కాదంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అందరూ అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అవ్వాలి ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఓకే ఇన్ కేస్ తక్కువ కేసు రేర్ కేసులో ఫెయిల్ అయ్యారు అనుకోండి మీరు సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ అయినా ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ తర్వాత అయినా రాసుకోవాలి కాబట్టి ఇప్పుడే అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి అండ్ జేఎన్టీకే ఆర్ ట్వంటీ వన్ టూ సెమ్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ 2 అనేవి అందులో ఎలా పాస్ అవ్వాలి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుంటే పాస్ అవ్వాలి వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి వితిన్ 2 ఆర్ 3 డేస్లో స్టార్ట్ చేస్తాను మొత్తం ఒక 15 వీడియోస్ ఇలా ఉంటాయి ఆ వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే M2 అనేది ఈజీగా పాస్ అవుతారు అండ్ ఏ రోజు వీడియో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేవి అప్లోడ్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్